మార్టిన్ లూథర్ గురించి మనం తెలుసుకోబోయే ముందు అప్పటి క్యాథలిక్ నేషన్స్ ఎలా ఉండేయో మనం తెలుసుకోవాలి. అప్పటి కాలంలో పోపు అందరికన్నా ఎక్కువ శక్తివంతమైన వ్యక్తిగా ఉండేవాడు. తనకంటూ ఒక సొంత సైన్యాన్ని సిద్ధపరచుకొని తను చెప్పిందే శాసనంగా ఆ యొక్క దేశాలని పాలిస్తూ ఉండేవాడు. పోపు కొన్ని నియమాలని ప్రజల మీద ఉంచాడు. బైబిల్ సామాన్యులు చదవకూడదని, సామాన్యమైన వ్యక్తికి అది అర్థం కాదని, పోపు మరియు సేవకులు మాత్రమే బైబిల్ని చదవాలని, సామాన్య మనుషుడు సామాన్య వ్యక్తి బైబిల్ని చదవడానికి వీల్లేదని చెప్పి పోపు శాసనాలు చేసేవాడు. ఏ వ్యక్తి అయితే పోపుని ఎదిరిస్తాడో వాళ్ళని ప్రజల్లోకి తెచ్చి బతికుండగానే కాల్చివేసేవాళ్ళు. ఇది ఇలా కొనసాగుతుండగా మార్టిన్ లూథర్ 1483 నవంబర్ 10th జర్మనీ దేశంలో జన్మించాడు. మార్టిన్ యొక్క తల్లిదండ్రులు చాలా సంపన్నమైన కుటుంబంలో ఉన్నవారు. మార్టిన్కి 19 ఇయర్స్ ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఎఫోర్ట్లో ఎడ్యుకేషన్ కోసం జాయిన్ అయ్యాడు. 3 ఇయర్స్ తర్వాత ఎంఏ డిగ్రీని సంపాదించుకొని హైయర్ ఎడ్యుకేషన్లో లా, మెడిసిన్, థియాలజీలో దేన్ని చూస్ చేసుకోవాలి అన్న క్వశ్చన్లో ఉండగా మార్టిన్ లూథర్ యొక్క ఫాదర్ లా చదవమని సజెషన్ ఇచ్చాడు. మార్టిన్ లూథర్ లాని ఎంపిక చేసుకొని తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తుండగా హాలిడేస్కి ఇంటికి వచ్చి మరలా యూనివర్సిటీకి వెళ్ళే మధ్యలో ఒక భయంకరమైన వానలో చిక్కుకొని లైటింగ్ తన చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద పడతా, అలాగే తన దగ్గరలో పడగానే ఎంతో భయంతో ఉన్నాడు. కొంతసేపటికి దేవుడు తనతో మాట్లాడుతున్నాడని గ్రహించి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటానని దేవుని దగ్గర ఒప్పందం చేసుకున్నాడు. దేవునితో నిబంధన చేసుకున్న తర్వాత మార్టిన్ లూథర్ క్షేమంగా యూనివర్సిటీకి వెళ్ళి ఏమైందో తన స్నేహితులకు చెప్పాడు. దేవుడు తనని సేవకు పిలుచుకుంటున్నాడని, తాను కూడా దేవుని యొక్క సేవలో ఫుల్ టైం ఉండాలని ఆశపడుతున్నట్టు చెప్పాడు. అగస్టియన్ మొనస్టరీలో తన తగ్ఫీదు పొంది దేవుని యొక్క సేవలో ఉండాలని ఆశపడుతున్నాయని చెప్పాడు. 16th జులైన తను అనుకున్నట్టే అగస్టియన్ మొనస్టరీలో తగ్ఫీదు కోసం జాయిన్ అయ్యాడు. ఇది మొత్తం తెలుసుకున్న అగస్టియన్ ఫాదర్ ఆ యొక్క ఇన్స్టిట్యూట్ ముందుకు వచ్చి, ఇది మొత్తం మనకొద్దు, నీ యొక్క స్టడీస్ని నువ్వు కొనసాగించు అని వేడుకుంటున్నా సరే అగస్టియన్ ఈ జీవితం నాది కాదు, ఈ జీవితం నా దేవునికే అని సమాధానం చెప్పి వెళ్ళిపోయిన మార్టిన్ లూథర్ 1507 ఎఫోర్ట్ అనే పట్టణానికి యాజకునిగా అభిషేకింపబడ్డాడు. ఒరిజినల్ బైబిల్ లాంగ్వేజెస్ని సైతం రాసి చదవగల మార్టిన్ లూథర్ 1508 యూనివర్సిటీ ఆఫ్ విటెన్బర్గ్లో థియాలజీ డిపార్ట్మెంట్లో టీచింగ్ చేయడానికి కింగ్ ఫెడరిక్ ద్వారా పర్సనల్గా అపాయింట్ చేయబడ్డాడు. అలా అపాయింట్ అయిన మార్టిన్ లూథర్ 1512 డాక్టర్ ఆఫ్ థియాలజీగా అవార్డు పొందాడు. యూనివర్సిటీ ఆఫ్ విటెన్బర్గ్లో ఒక సీనియర్ ప్రొఫెసర్గా ఉంటూ తన సేవను కొనసాగిస్తున్నాడు. కొనసాగుతుండగా 1515 పోపులు ఒక అనౌన్స్మెంట్ చేస్తారు. అదేంటంటే పాప పరిహార పత్రం, ఎవరైతే వీటిని కొంటారో వారు చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం కలుగుతుందని, వాళ్ళకి శాల్వేషన్ వస్తుందని చెప్తాడు. నిజానికి స్టెయిన్ పీటర్ డోమ్ని కట్టడానికి ధనము తక్కువై వీటిని అమ్మి వచ్చే ధనముతో స్టెయిన్ పీటర్ డోమ్ని కడదామని పోప్ ఆలోచిస్తాడు. కొన్నాళ్ళకి ఈ యొక్క విషయం మార్టిన్ లూథర్ తెలిసి ఇది మోసం, శాల్వేషన్ అనేది ఉచితం, పాప క్షమాపణ దేవుడిచ్చి బహుమానం అని తన పై అధికారి అయిన ఆర్చ్ బిషప్కి లేఖ రాస్తాడు. 2 వీక్స్ అయినప్పటికీ ఆర్చ్ బిషప్ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో 95 థీసెస్ గల ఒక పాంప్లెట్ని మార్టిన్ లూథర్ రెడీ చేసి కింగ్ ఫెడరిక్ క్రిస్టియన్ ఎగ్జిబిషన్లో 10,000 జనానికి అందజేస్తారు. అక్టోబర్ 31, 1517 మార్టిన్ లూథర్ యొక్క చర్చ్ తలుపు మీద ఆ యొక్క థీసెస్ ఉండటం చూసి బహిరంగంగా ఉందని ఆశ్చర్యపడతారు. మొదట ఇది లాటిన్లో ఉన్న, తర్వాత జర్మనీలోకి ట్రాన్స్లేట్ చేసి ఆ యొక్క దేశ ప్రజలు మొత్తం కూడా చదవడానికి అనుకూలంగా సిద్ధపరుస్తారు.
ఇది తెలుసుకున్న పోపు దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఒక సంవత్సరం తర్వాత 7th August 1518 పోప్ కింగ్ ఫెడరిక్కి ఆజ్ఞ పంపిస్తాడు మార్టిన్ లూథర్ని తనకి అప్పగించమని. కానీ మార్టిన్ లూథర్ని తనకు అప్పగించడం కుదరదని కింగ్ ఫెడరిక్ పోప్ని వ్యతిరేకించి మార్టిన్ లూథర్తో కేవలం ఒక మీటింగ్ మాత్రమే అరేంజ్ చేయగలనని చెప్తాడు. అలాగ సమాధానం చెప్పిన కింగ్ ఫెడరిక్ అక్టోబర్ 7, 1518 పోప్ యొక్క ప్రతినిధితోనూ అలాగే మార్టిన్ లూథర్కి మధ్య ఒక మీటింగ్ని కండక్ట్ చేస్తారు. ఈ యొక్క మీటింగ్లో బైబిల్కి సంబంధించిన విషయాలు అలాగే పోప్కి సంబంధించిన విషయాలు చర్చించుకున్న తర్వాత పోప్ యొక్క ప్రతినిధులు మార్టిన్ లూథర్ని అయితే చంపివేద్దాం లేకపోతే బందీగా తీసుకువెళ్దామన్న ఆలోచనలో ఉండగా కింగ్ ఫెడరిక్ మార్టిన్ లూథర్ని తప్పిస్తాడు. ఇలా ఒక 1520 క్యాథలిక్స్ చర్చెస్కి అలాగే పోప్కి వ్యతిరేకంగా మార్టిన్ లూథర్ కొన్ని బుక్స్ని రిలీజ్ చేస్తాడు. అడ్రస్ టు ద జర్మన్ నొబిలిటీ, బిబ్లోనియన్ కెపిటివి ఆఫ్ ద చర్చ్. ఈ యొక్క బుక్స్లో ప్రాముఖ్యంగా ప్రతి ఒక్క క్రైస్తవుడు ఒక యాజకుడే, దేవునికి క్రైస్తవునికి మధ్య ఎటువంటి పోపు ఎటువంటి యాజకుడు అక్కర్లేదని చెప్తాడు. పోపుని యొక్క యాంటీ క్రైస్ట్ లాగా ఈ యొక్క బుక్స్లో చూపిస్తాడు. ఈ యొక్క విషయం తెలుసుకున్న పోపు మార్టిన్ లూథర్ని బహిష్కరించాలి అన్న ఒక ఆర్డర్స్ని మార్టిన్ లూథర్కి పంపుతాడు. అయితే 1520 మార్టిన్ లూథర్ ఆ యొక్క ఆర్డర్స్ని బహిరంగంగా అందరూ చూస్తుండగా కాల్చివేస్తాడు. గతంలో పోపుని వ్యతిరేకించిన జాన్ హస్ అనే వ్యక్తిని కూడా బహిరంగంగా కాల్చి చంపాడు పోపు. అలాగే మార్టిన్ లూథర్ను కూడా కాల్చి చంపేయమని ఆర్డర్స్ని పాస్ చేశాడు. కానీ ఆ యొక్క దేశపు కింగ్స్ విచారణ చేయకుండా కాల్చి చంపొద్దని పోపును వ్యతిరేకించి మార్టిన్ లూథర్ని విచారణకి వామ్స్ అనే యొక్క పట్టణానికి ఆహ్వానించారు. వామ్స్ అనే పట్టణానికి ఆహ్వానించిన తర్వాత 2 డేస్ మార్టిన్ లూథర్ని ప్రశ్నించారు. బైబిల్కి ఎందుకు నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నావు, నీ యొక్క సిద్ధాంతాలు ఏంటి అని, ప్రతి ఒక్క విషయాన్ని పోపుకి వ్యతిరేకంగా బుక్స్ ఎందుకు రిలీజ్ చేసావని ప్రతి ఒక్క విషయంను బట్టి వాళ్ళు మార్టిన్ లూథర్ని ప్రశ్నించారు. మార్టిన్ లూథర్ బైబిల్ అనుసరించుకొని ప్రతి ఒక్క దానికి సరైన జవాబు ఇవ్వడంతో కింగ్స్ 21 డేస్ టైం ఇచ్చి 21 డేస్ తర్వాత నేను చంపేస్తామని ఆర్డర్ పాస్ చేశారు. కింగ్ ఫెడరిక్ మార్టిన్ లూథర్ని ఒక రహస్యమైన చోటున దాచేసి కొన్నాళ్ళు ఈ యొక్క విషయాన్ని అందరూ మర్చిపోయేదాకా మార్టిన్ లూథర్ని దాచి కింగ్ ఫెడరిక్ సాయంతో మరణ శాసనాన్ని దాటి వచ్చిన మార్టిన్ లూథర్ కొంతకాలానికి బయటకు వచ్చి సంఘం యొక్క పరిస్థితి చూసి చాలా బాధపడతాడు. కేవలం వాళ్ళ సంఘాల్లో జాయిన్ అయితే చాలు, వాళ్ళకి రక్షణ వస్తుందని చెప్పి చాలామంది యవనస్తులని వాళ్ళ హోమ్స్ నుంచి సపరేట్ చేసి, సొసైటీ నుంచి సపరేట్ చేసి వాళ్ళని సన్యాసులుగా మార్చి దాదాపు 10,000 మంది యవనస్తుల్ని సన్యాసులుగా మార్చి భిక్షాటన చేపిస్తున్నారని చాలా బాధపడతాడు. ఇది కేవలం వాళ్ళకి బైబిల్ మీద అవగాహన లేకపోవడం వల్లే అని గ్రహించి 1521 మార్టిన్ లూథర్ బైబిల్ని జర్మన్లోకి ట్రాన్స్లేషన్ చేస్తానికి మొదలు పెడతాడు. ట్రాన్స్లేషన్ చేద్దామని మొదలుపెట్టిన 6 మంత్స్లోనే కొత్త నిబంధనని పూర్తి చేస్తాడు. అలాగే 1534 కల్లా మొత్తం బైబిల్ని జర్మన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తికి కూడా బైబిల్ని అందజేస్తాడు. పోపు మరియు సేవకులు మాత్రమే చదవాలన్న బైబిల్ని ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తికి మార్టిన్ లూథర్ అందజేస్తాడు. ఈనాటికి నీకు నాకు ఒక సొంత బైబిల్ కలిగి ఉందంటే అది కేవలం మార్టిన్ లూథర్ వల్లనే. దాదాపు 25 సంవత్సరాలు మరణ శాసనం మార్టిన్ లూథర్ వెంట పడుతున్న కేవలం సామాన్యుడికి బైబిల్ని అందచేయాలన్న లక్ష్యంతో మార్టిన్ లూథర్ పనిచేస్తాడు. మార్టిన్ లూథర్ తన చనిపోయే ముందు కూడా బైబిల్ని చదువుతానే 17th February 1546 మహిమ ప్రవేశం చేశాడు. సామాన్యుడికి సైతం బైబిల్ని అందించాలన్న ఆ యొక్క ఆశ కలిగిన మార్టిన్ లూథర్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బైబిల్ని అందచేసి దేవుని యందు నిద్రించాడు.